గుడ్ మార్నింగ్. నేను ఎప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తే ఎందుకు మనకు కనిపించి చెప్తున్నా, అది ఒక చిన్న కథ. ఒకరోజు అనగనగా ఒకరోజు మూడు స్నేహితులు ఉండేవి. వాటి పేరు ఉల్లిపాయ, టమాటో, ఐస్ క్రీమ్. మూడు ఈ మంచి ఒకరోజు కలుసుకుని ఇలా అనుకున్నాయి, ఏ మనం ఏ మంచి బీచ్కి వెళ్దామా అని అనుకున్నాయి. ఎండగా ఉంది కదా, బీచ్కి వెళ్దామా అనుకున్నాయి. అప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు సామాన్లు పట్టుకెళ్ళేవన్నీ పట్టుకెళ్తున్నారు. ఈలోపు దారిలో ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, ఎండలో ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా మరి, అందుకనే ఐస్ క్రీమ్ కరిగిపోయింది. అప్పుడు ఉల్లిపాయ టమాటో ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ రేపు మనం ఏమొచ్చి సినిమాకి వెళ్దాంలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు సినిమాకి వెళ్ళారు. వెళ్తే అప్పుడు లైట్స్ ఆఫ్ చేశారు సార్. అప్పుడు ఏమొచ్చి ఒక మనిషి చూసుకుంటూ టమాటో మీద కూర్చుంటారు. అప్పుడు ఆ ఉల్లిపాయ ఏమొచ్చి వెంటనే పారిపోయింది. అప్పుడు ఇంటిలో కూర్చుని ఏడ్చింది, నేను అదే ఐస్ క్రీమ్ చచ్చిపోయినప్పుడు నేను ఉల్లిపాయ నేను టమాటో ఏడ్చాం, టమాటో చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను, చచ్చిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అని ఏడ్చింది. అప్పుడు ఈలోపు ఆ తర్వాత ఒక దేవత ట్వింకిల్లా వచ్చి ఇలా చెప్పింది, ఓ ఉల్లిపాయ నువ్వు ఏడవకు, ఇంత ఎవరైతే చంపుతారో వాళ్ళే నీకోసం ఏడుస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఆ ఉల్లిపాయ తన ఇంట్లోనే ఉంది. అప్పుడు ఒకరోజు ఒక మామ ఆ ఉల్లిపాయ తీసుకొని తొక్క తీస్తుంది. అప్పుడు తన కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏంటా అబ్బా కొత్తగా కంటి నీళ్ళు వస్తున్నాయి అని అనుకుంది. థ్యాంక్ యూ.